హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము మన యొక్క యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యొక్క ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ 2500 ఎబో చేసినటువంటి ట్రాన్సాక్షన్ని ఏ విధంగా మనము ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనము యాక్సిస్ బ్యాంక్ యొక్క యాప్ ఈ విధంగా ఉంటుంది. సో యాప్ అయితే మనము ఓపెన్ చేసుకుందాము. సో ఓపెన్ చేసుకుంటే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో చూడవచ్చు ఇక్కడ మనము పైన లాగిన్ అని ఉంటుంది. సో లాగిన్ పైన మనము క్లిక్ చేసి మన యొక్క యాప్ ఎంపిన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసినాము. తర్వాత ఇక్కడ ఎంపిన్ అడుగుతుంది, మన ఎంపిన్ కూడా మనము ఇచ్చేసి ఈ విధంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు మనము కొంచెం పైనకి ఈ విధంగా అన్న తర్వాత మనకు క్రెడిట్ కార్డ్స్ అని చూపిస్తుంది. చూడవచ్చు సో క్రెడిట్ కార్డ్స్ అని చూపిస్తుంది. దీనిపైన మనము క్లిక్ చేద్దాం. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్, సో ఈ విధంగా మనకు లోడింగ్ తీసుకుంటుంది. సో ఇక్కడ మనకు ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనేసి మనకి అయితే చూపించడం జరుగుతుంది. చూడవచ్చు మన ఇక్కడ రెండు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, 1 and 2. సో ఇక్కడ ఏ క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ మీరు ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుంటున్నారో ఆ యొక్క క్రెడిట్ కార్డుని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడవచ్చు మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ అంటే కరెంట్ స్టేట్మెంట్ పైన అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు చూడవచ్చు అన్బిల్డ్ స్పెండ్స్ అని ఉంటుంది. చూసారు ఇక్కడ అన్బిల్డ్ స్పెండ్స్. సో దీనిపైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తాం. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడవచ్చు మనకు 18,379 రూపీస్ అయితే మనకు ట్రాన్సాక్షన్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, 18,379 రూపీస్ మనకు చూపిస్తుంది. సో దీనిపైన మనం క్లిక్ చేద్దాం. కన్వర్ట్ టు ఈఎంఐ అని ఉంది. సో ఈఎంఐ మనకు 6 మంత్స్, 9 మంత్స్, 12 మంత్స్ అయితే మనకు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే మనం చూపించడం జరుగుతుంది. 6 మంత్స్ ఉంది, 9 మంత్స్ ఉంది, 12 మంత్స్ ఉంది. సో మీరు ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్ ఇక్కడ మీరు దీన్ని ట్యాప్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దీన్ని ఇట్లా రొటేట్ చేయాలి. సో ఇక్కడ ఉంది కదా, దీన్ని 9 పైనకి తీసుకొచ్చినాను. తర్వాత నెక్స్ట్ పైన మనం క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా చూడవచ్చు లోన్ అమౌంట్ ఎంత ఉంది, ఈఎంఐ టెన్యు. ఓకే, 9 మంత్స్ ఈఎంఐ 2,190 రూపీస్. సో ఈ విధంగా అలానే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందంటే 18%, అలానే 1 టైం ప్రాసెసింగ్ ఫీజు 361 రూపీస్, 18% జీఎస్టీ ఈ విధంగా చూపించేస్తుంది. సో ఇక్కడ మనకు టిక్ మార్క్ పైన మనము టిక్ చేయాల్సి ఉంటుంది. సో టిక్ తర్వాత ఐ అగ్రీ. ఓకేనా, ఐ అగ్రీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో నెక్స్ట్ ఇక్కడైతే మనము అప్లై అని ఉంది కదా, అప్లై పైన మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఎంటర్ ఎంపిన్ అడుగుతుంది. మన యాప్ యొక్క ఎంపిన్ అయితే మనము ఇవ్వాల్సి ఉంటుంది. మరొకసారి మీరు కావాలంటే బ్యాక్ వచ్చేసి ఏదైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను అప్లై పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఎంపిన్ మనము ఇచ్చేస్తున్నాము. ఓకే, ఎంపిన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎంపిన్ ఈ విధంగా ఇచ్చేసి ఓకే ఈ విధంగా టిక్ మార్క్ చేసినట్టు చూడవచ్చు. ఓకే, యు హ్యావ్ సక్సెస్ఫుల్ కన్వర్టెడ్ ది ట్రాన్సాక్షన్ ఇన్ టు ఈఎంఐ. ఈఎంఐ సక్సెస్ఫుల్గా మనము కన్వర్ట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఓకే పైన మనం క్లిక్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనకు మన యొక్క 2500 అబోవ్ ఉన్నటువంటి అమౌంట్ అయితే మనము ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు. చూడవచ్చు ఈ అమౌంట్ కూడా 2550 రూపీస్ ఉంది కదా, 2750 ఉంది కదా, దీన్ని కూడా మనము ఈఎంఐగా కావాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన యాక్సిస్ బ్యాంక్ సంబంధించింది. సో ఎనీ బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా మనం ఈ విధంగానే ట్రాన్సాక్షన్ అనేది 2500 అబోవ్ ఉన్నదాన్ని మనం ఈఎంఐగా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్.